శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా స్వాతంత్ర దినోత్సవపు శుభాలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలన నుండి భారతీయులందరికీ స్వేచ్ఛా స్వతంత్రాలు కలిగిన వేళ సగటు భారతీయునిగా హర్షం వ్యక్తం చేస్తూ స్వతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని 3 రంగుల జెండా ముచ్చటగా ఎగురుతున్న ఈ వేళ ఒక చేదు నిజాన్ని చెప్పడానికి నేను దుఃఖపడుతూ ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటున్నాం కానీ ఇంకా స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే రాజకీయ స్వాతంత్రం మాత్రమే భారతదేశానికి వచ్చింది, ఆధ్యాత్మిక స్వాతంత్రం రాలేదు. అన్యాయము, అక్రమము, పాపము, అరాచకము, స్త్రీల మీద జరుగుతున్న దాడులు, ఈ భయంకరమైనటువంటి విపత్తంతా ఎందుకుంది అంటే, రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ దుష్టుడైన సైతాన్ ఇంకా పరిపాలన చేస్తున్నాడు. తెల్లదొరల పాలన పోయింది, సాతాను పాలన పోలేదు. కాబట్టే ఈ అరాచకాలు, అన్యాయాలు, ఈ అవినీతి. అవినీతిని నిర్మూలన చేయడానికి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో చట్టాలు వచ్చాయి, ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. కారణమేంటంటే దేశమంతా దుష్టుని పాలనలో ఉంది గనుక. రాజకీయ నాయకులు మారినా, ప్రభుత్వ చట్టాలు మారినా మనుషులలో మార్పు లేకపోవడానికి కారణం దుష్టుడైన సైతానే. మన దేశానికి ఆధ్యాత్మిక స్వాతంత్రం రావాలని మనం ప్రార్థిద్దాం. ఈ తరుణంలో మనకు కలిగిన స్వాతంత్ర్యాన్ని గూర్చి మాట్లాడుకుందాం. ప్రియమిత్రులారా, అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు అంటాడు అపోస్తలుడు. ఒకప్పుడు పాపానికి బానిసలుగా ఉన్న మనలను పాపపు బానిసత్వము నుండి విడిపించాడు ప్రభు. అంతేకాదు, ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నలిగిపోతున్న వారిని ధర్మశాస్త్రపు కాడి నుండి ప్రభు విడిపించేశాడు. విధి నియమాలతో కఠినమైన పరిస్థితుల మధ్యలో నడుస్తున్న మనకు వాటన్నిటి నుండి విడిపించి స్వేచ్ఛా స్వతంత్రాలు కలిగిన వానిగా దేవుడు మనల్ని నిలవబెట్టాడు. అన్నిటియందు నాకు స్వాతంత్రం ఉంది, ఏదైనా నేను చెయ్యొచ్చు, కానీ ఏది క్షేమాభివృద్ధికరమైందో దాన్నే నేను చేస్తానంటాడు పౌలు. అన్ని విషయములయందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. ఏదైతే క్షేమాభివృద్ధికరమైందో, ఏది ఆశీర్వాదకరమైందో, ఎదటివానికి మేలు ఏది కలగజేస్తుందో దానిమీదే దృష్టి పెడతానంటున్నాడు అపోస్తలుడు. అవును ప్రియమిత్రులారా, మనకు స్వాతంత్రం ఉంది కదా అని పాపకార్యాల కొరకు పరిగెడదామా? నీకున్న స్వాతంత్ర్యాన్ని వినియోగించుకుని బలహీనులను చెడగొడతావా? నిజమైన స్వాతంత్రము పొందిన అపోస్తలుడు దేవునికి ఎలాగ దాస్యం చేశాడో అలాగే స్వచ్ఛందంగా మనము దేవునికి దాసులమవుదాం, దేవుని ఆజ్ఞలకు విధేయులమవుదాం. ఎవరైతే బలహీనులున్నారో వారు మన ప్రవర్తన ద్వారా క్రీస్తును అనుసరించేవారులాగా క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడుతూ క్షేమాభివృద్ధికరమైన పనులే చేద్దాం. క్షేమాభివృద్ధికరము కాని ప్రతి పని కూడా పాపమే సుమా. ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.